ప్రతి ఉదయం ఏ ఇంట్లోనైనా పనంతా ఇల్లు శుభ్రపరచడంతోనే ప్రారంభమవుతుంది. దాదాపు ప్రతి ఇల్లాలు లేవగానే చేత చీపురు పడుతుంది. ఇల్లు పెద్దదైనా చిన్నదైనా ధనవంతులదైనా పేదవారిదైనా చీపురు కట్ట మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ చీపురే ఒడిశాలోని కొన్ని జిల్లాల మహిళలకు ఉపాధి మార్గంగా మారింది. అమెజాన్ లాంటి ఈ కామర్స్ వేదికల్లోనూ రాయగడ చీపుర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై ప్రపంచంలో ఎక్కడున్నా ఈ చీపురు కొనుక్కోవచ్చన్నమాట. మొదట్లో కొన్నే చీపుర్లు అందుబాటులో ఉండేవి, ఆదాయం కూడా తక్కువగా వస్తుండేది. ఇప్పుడైతే పెద్ద సంఖ్యలో చీపుర్లు తయారవుతున్నాయి, ప్రోత్సాహకాలు అందుతున్నాయి, దాంతోపాటు లాభాలు బాగానే వస్తున్నాయి మాకు. మొదట్లో కాంట్రాక్టర్ వద్దకు వెళ్లేవాళ్లం. ఎప్పటి డబ్బులు అప్పుడిచ్చేవారు కాదు, వారానికి ఒకసారి మాత్రమే డబ్బులిచ్చేవాళ్లు. ఇప్పుడైతే మా చేతుల్లోనే డబ్బుంటోంది, ఇంటిని నడపగలుగుతున్నాం, పిల్లలకు చదువు చెప్పించగలుగుతున్నాం. ఎక్కడైనా మా చీపురు కట్టలు అమ్మగలిగినప్పుడు మంచి లాభాలు వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉంది. ఒడిశాలోని కోరాపుట్, కలహండి, మల్కంగిరి, రాయగడ జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాల్లో ఈ చీపుర్ల తయారీ పెద్ద ఎత్తున జరుగుతోంది. తయారీకి కావలసిన ముడి సరుకును అడవుల నుంచి సేకరిస్తారు ఇక్కడి మహిళలు. వాటిని ఎండబెట్టి చీపుర్లుగా తయారు చేస్తారు. రాష్ట్ర యంత్రాంగం సహకారంతో మన్యం ప్రాంత మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. మా ఉత్పత్తులు విదేశాల్లోనూ అమ్మే అవకాశం కల్పిస్తే మేమింకా సంతోషిస్తాం. ఇప్పుడైతే ఆదాయం బాగానే వస్తోంది. రాయగడలో తయారవుతున్న ఈ చీపుర్లు మార్కెట్లో దొరికే ఇతర చీపురు కట్టలతో పోలిస్తే నాణ్యంగా ఉంటాయి. కొండ ప్రాంతాల్లో సేకరిస్తారు కాబట్టి వీటికి హిల్ బ్రూమ్స్ అని పేరు. ఇతర చీపుర్లైతే 2-3 నెలలకు మించి మనలేవు, కాని రాయగడ చీపురు కట్టలు మాత్రం ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అందుకే వీటికి డిమాండ్ కాస్త ఎక్కువే. గ్రామీణ మహిళలకు ఈ చీపుర్ల తయారీ సహా మార్కెటింగ్లో శిక్షణ ఇప్పించేందుకు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. అడవుల నుంచి వీటిని సేకరిస్తున్నాం, అడవుల్లోనే చీపుర్లు తయారు చేస్తాం. మహిళలందరం కలిసి చీపుర్లు తయారు చేస్తున్నాం. ఒక చీపురు తయారు చేస్తే 5 పైసలు వస్తాయి. ఉదయాన్నే 8 నుంచి సాయంత్రం 5 వరకు ప్రతిరోజు పనిచేస్తాం. మా ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని పిల్లల్ని బడిలో వదిలేసిన తర్వాతే ఈ పనిలో నిమగ్నమవుతాం. ఈ పని ద్వారా మంచి ఆదాయమే వస్తోంది. అమెజాన్ లో రాయగడ చీపురు కట్టలను విక్రయించేందుకు వాటికి ప్రచారం కల్పించేందుకు గాను ఇప్పటికే ఆ వేదికపై రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. ఇతర ప్లాట్ఫామ్ల కోసం కూడా ప్రయత్నిస్తున్నాం. మొదటి దశగా అమెజాన్ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేశాం. మాల్స్ లో అమ్మేందుకు వీలుగా బార్కోడింగ్ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది లోపల 100,000 చీపురు కట్టలు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పని పూర్తయిన తర్వాత రోజంతా ఇంట్లో ఓ మూలన ఉండే చీపురు కట్టలు ఆదివాసీ గ్రామాల మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తున్నాయి. సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు ఈ మహిళలు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్.